వైడి స్టూడియో యాప్ లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అసలు ఈ అప్డేట్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అనేది ఇక్కడ నేను చెప్పే బదులు నేను అప్డేట్ చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు ఏ రకంగా బెనిఫిట్ అనిపించింది, ఏ రకంగా మీకు బెనిఫిట్ అనిపించలేదు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అయితే అసలే మర్చిపోకండి. నేను ఒకటికి 10 సార్లు చెక్ చేశాను, ఇప్పుడు వచ్చిన అప్డేట్ మాత్రం చాలా చాలా బెస్ట్. ఇక నేను చెప్పడం కాదు, నేను చూపిస్తాను. మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్ అనే ఆప్షన్ దగ్గర ఉండండి. ఉంటే ఇక్కడ మన వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉండండి, మనకి రౌండ్ రౌండ్ గా చూపిస్తుంది యువర్ వీక్లీ రీక్యాప్ ఈస్ హియర్ అని మనకి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాం అనుకోండి, చూడండి హియర్ వాట్ యూ గాట్ అప్ టు లాస్ట్ వీక్ అంటే May 15th నుంచి వెళ్ళి May 21st వరకు, అంటే 1 వీక్ లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఎన్ని, 5 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం, 4 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాం. అలాగే కొంచెం స్క్రోల్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకి పీపుల్ ట్యూన్డ్ ఇన్ టు యూ, సో ఎంతమంది వాచ్ చేసిర్రు, 4K పీపుల్స్ వాచ్ చేసిర్రు అని చెప్పిస్తుంది. అలాగే కింద చూడండి 30 న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిర్రు అని మనకి చెప్తుంది. ఇంకొంచెం స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, హియర్ షో ఓకే హియర్స్ హూ పీపుల్స్ ఫౌండ్ యూ అని, అంటే ఇంతమంది వ్యూస్ మనకి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చాయి, షార్ట్ ఫిల్మ్ నుంచి వెళ్ళి, దాని తర్వాత అప్ నెక్స్ట్ నుంచి వెళ్ళి, దాని తర్వాత యూట్యూబ్ హోమ్లో నుంచి వెళ్ళి మన వీడియోస్ని చూడడం జరిగింది. అలాగే ఇలా స్క్రోల్ చేస్తే దిస్ ఈజ్ వాట్ దే వాచ్, అంటే ఇంత మెంబర్స్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో అక్కడ ఇక్కడ అన్నారు కదా, ఏం వీడియోస్ని వాచ్ చేసిర్రు చూడండి, 2-3 షార్ట్ వీడియోసే, 3 షార్ట్ వీడియోస్ని ఎక్కువగా చూసిర్రు. ఈ పైన వీడియోని అయితే మనం ఎప్పుడో అప్లోడ్ చేసింది అంటే చాలా ఓల్డ్ది, ఈ కింద 2 వీడియోస్ మాత్రమే రీసెంట్గా అప్లోడ్ చేసింది, అయినా కూడా మనకి వ్యూస్ అనేది మంచిగా వచ్చింది. అలాగే మనకి టోటల్గా ఇదంతా కూడా జస్ట్ 1 వీక్లో మనకు వచ్చిన లైక్స్, షేర్స్, అలాగే కామెంట్స్ ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇంకొంచెం స్క్రోల్ చేసినాం అనుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కువగా మన పాపులేషన్ ఎక్కడి నుంచి వెళ్ళి మన వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారు చూడండి, 1st ప్లేస్లో కువైట్, దాని తర్వాత ఇండియా, దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్. సో ఈ 3 స్టేట్స్లలో మనకి 1st ప్లేస్లో ఉన్నాయి మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళలో. సో ఇలా మీరు కూడా మీ వీడియోస్ని చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి మీ వీడియోస్ని ఎక్కువ మెంబర్స్ చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకొంచెం స్క్రోల్ చేసుకుంటే సో ఇదంతా కూడా అయిపోయింది, మరి నెక్స్ట్ వీక్ చెక్ చేసుకోండి అని చెప్తుంది. సో ఇప్పుడు చూసిన దాంట్లో మీకు అర్థమైందో అర్థం కాలేదో, మనం స్టార్టింగ్ పేజీ దగ్గరికి ఒక్కసారి వెళ్తే ఈ వీక్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఏంటిది మీకు తెలుస్తుంది, ఈ కంటెంట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దానికి గాను మీకు వచ్చిన వ్యూస్, సబ్స్క్రైబర్స్, అలాగే ఎక్కడి నుంచి వాళ్ళు వాచ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకున్నారు అనుకోండి, అసలు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ని ఎక్కువ మెంబర్స్ చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఏ ప్లేస్లలో మన వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారు, ఇదంతా కనుక మనం గ్రహించుకున్నాం అనుకోండి, ఎక్కువ వ్యూస్ వచ్చే కంటెంట్ని మనం వదిలేస్తామా? లేదు కదా. అదే కంటెంట్ టైప్లో ఇంకొక కంటెంట్ని మనం రెడీ చేసి అప్లోడ్ చేస్తాం, అప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోకి కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయి, అప్పుడు అప్లోడ్ చేసిన వీడియోకి కూడా వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తూనే ఉంటాయి. సో ఇదంతా కూడా మన ఛానల్ గ్రో అవ్వడానికి మానిటైజేషన్ అయిన వాళ్ళకే కదండి, సారీ మానిటైజేషన్ కాని వాళ్ళకే కాదు, మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా గ్రో అనేది ఎంతో అవసరం. ఎందుకు, వ్యూస్ ఎక్కువగా ఉంటేనే కదా మనకి ఇయర్నింగ్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా మనం ప్రతి వారం కనుక మనం ఏమేమి అప్లోడ్ చేసినాం, మనకి ఎలా వస్తున్నాయి వ్యూస్, లైక్స్, షేర్స్, అలాగే ఏ కంటెంట్ ఉన్న వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారు అనేది మనం చెక్ చేసుకొని నెక్స్ట్ మంచి కంటెంట్ని అప్లోడ్ చేయడానికి మనకి ఎగ్జాంపుల్గా మన వీడియోస్ని మనకి ఈ విధంగా చూపిస్తుంది. మీరు కూడా చెక్ చేసుకోండి, మీ కంటెంట్ ఏదైతే టాప్లోకి వెళ్తుందో అదే టైప్లో ఉన్న కంటెంట్ని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా మీరు బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. ఇందులో మరి మీకు ఏది చూపించడం మీకు మంచిదైంది, లేదంటే ఏది మీకు నచ్చలేదు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.